వివాదాస్పదమైన ఢిల్లీ బిల్లును రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించబోతోంది. లోక్సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది కనుక ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరనేది ఇష్యూనే కాదు. కానీ రాజ్యసభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బిజు జనతాదళ్ కూడా ఈ ఢిల్లీ బిల్లును సమర్థిస్తోంది. ఢిల్లీ బిల్లు ఏ రకంగా రాజ్యాంగ విరుద్ధము, రాష్ట్రాల అధికారాలపైన దాడి అనేది నేను వివరంగా ఇంకో వీడియోలో కూడా చెప్పాను, గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం ఏంటి అనేది క్వశ్చన్. ఎందుకంటే ఈ బిల్లు రాష్ట్రాల హక్కులపైన దాడి, ఒక ప్రాంతీయ పార్టీగా రాష్ట్రాల హక్కుల కొరకు నిలబడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఈ పాలిటిక్స్ అంశాలు చెప్పే ముందు ఈ నెంబర్స్ ఎలా కీలకము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అనేది చూద్దాం. రాజ్యసభ ఫుల్ స్ట్రెంగ్త్ 243, ఇప్పుడు వేకెన్సీస్ పోగా 238 మెంబర్స్ ఉన్నారు. 120 మెంబర్స్ సపోర్ట్ చేస్తే బిల్లు బయటపడుతుంది. బీజేపీకి 100 దాకా ఉన్నారు. ఎన్డీఏకు ఇతర మిత్రులు ఇండిపెండెంట్లు కూడా కలుపుకున్నా కూడా 120 రాదు. ఇక ఈ బిల్లును 26 పార్టీల ఇండియా ఐఎన్డిఐఏ కూటమి వ్యతిరేకిస్తోంది, దాంతోపాటు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తోంది. సో వీరు 109 మెంబర్స్ ఉంటారని అంచనా. అంటే క్లియర్గా 109 మంది సభ్యులు వ్యతిరేకంగా ఉన్నారు. దాదాపు బీజేపీ ఇండిపెండెంట్లు మిత్రులు నామినేటెడ్ కలిపిన అదే లెవెల్లో ఉంటారు. అందువల్ల బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కీలకం. బీజేడీకి 9 మంది రాజ్యసభలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 9 మంది రాజ్యసభలో ఉన్నారు. సో వీరి మద్దతుతో ఇప్పుడు ఈ 18 మంది మద్దతు బీజేడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుతో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఢిల్లీ బిల్లు, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కత్తిరించి లెఫ్టినెంట్ గవర్నర్ పాలనకు దారితీసేటువంటి, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పాలించేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఉండగా, సో ఇలాంటి బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ సమర్థిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తుంది. సాక్షాత్తు అమిత్ షా, జేపీ నడ్డా వచ్చి దేశంలోనే ఇంతటి అత్యంత అవినీతికర ప్రభుత్వం లేదు అని విశాఖ తిరుపతిలో మాట్లాడారు. ఇప్పుడు అత్యంత అవినీతికర పార్టీ, కుటుంబ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని బీజేపీ చెప్తూ ఆ పార్టీ మద్దతు పార్లమెంట్లో తీసుకుంటుంది. మరి తనను జగన్ ప్రభుత్వాన్ని అత్యంత అవినీతికర ప్రభుత్వం, దేశంలోనే అత్యంత అవినీతికర ప్రభుత్వం అన్నటువంటి బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తోంది? తన రాజకీయ ప్రత్యర్థైన తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని కూడా చర్చ నడుస్తుంది. సో ఆ పొత్తు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో అమిత్ షా సమావేశం కూడా అయ్యారు, అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యంతరం లేదు బీజేపీ మద్దతు ఇవ్వటానికి. సో బీజేపీ మద్దతు ఇవ్వటానికి ఏంటి ప్రాతిపదిక? జగన్ను అత్యంత అవినీతి పరుడు అన్నారు, జగన్ ప్రత్యర్థిని చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడానికి రెడీ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, విశాఖ స్టీల్ను ప్రైవేటీకరిస్తున్నారు. మరి ఏ కారణం రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తోంది అనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రానప్పుడు ఏమవుతుంది? సాధారణంగా సిబిఐ ఈడీ కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి ఇలా బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు అన్న వాదనకు అనివార్యంగా బలం చేకూరుతుంది. సమస్య ఏంటంటే జగన్ ప్రత్యర్థులు కూడా బీజేపీతోనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే జనసేన బీజేపీతోనే ఉన్నారు, తెలుగుదేశం బీజేపీతోనే ఉంది కనుక ఈ ప్రశ్న అడిగేవాళ్ళు లేకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అడిగే పార్టీలు బలహీనంగా ఉండవచ్చు, కానీ ప్రజలకు మాత్రం జవాబు చెప్పాలి. బీజేపీ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోందా? నేను ఆ రోజు కూడా చెప్పాను, జగన్ అత్యంత అవినీతి పరుడు అని అమిత్ షా, జేపీ నడ్డా అన్నప్పుడు కూడా ఇది కేవలము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, ప్రతిపక్ష ఓటు తెచ్చుకోవటానికి, ప్రతిపక్ష ఓటును చీల్చి జగన్కు సహకరించడానికి చేస్తున్న ఆరోపణ అనే అనుమానం కలుగుతోంది అని. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీలో, బీజేపీల మధ్య రాజ్యసభలో కుదిరిన బంధం ఈ అనుమానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఇలా బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డితో
అనుబంధం కలిగిన బీజేపీతో కలవటానికి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆశపడుతున్నాడు? ఆ ప్రశ్నకు కూడా ఆన్సర్ లేదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి మద్దతే, వాళ్ళు ఏ పార్టీ అయినా అనే వాదనకు ఇది బలాన్ని చేకూరుతుంది. అందువల్ల అందులో పోని దేశం కొరకు, దేశ హితం కొరకు మేము కేంద్రంతో మద్దతు ఇచ్చాం, ఇష్యూ బేస్ అని వాదన పెడితే అర్థం ఉంది. కానీ ఇది దేశ హితం గురించి కూడా కాదు. ఇది ఒక రాష్ట్రానికి ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. చివరకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్ పైన, ప్రమోషన్ల పైన కూడా ముఖ్యమంత్రికి అధికారం ఉండదు అని చెప్పే బిల్లు జగన్మోహన్ రెడ్డి అంగీకరిస్తాడా? రేపు ఆంధ్రప్రదేశ్లో పనిచేసే ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ పైన, ట్రాన్స్ఫర్ల పైన ఎలాంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు, జగన్కు ఉండదు అంటే జగన్ అంగీకరిస్తాడా? సో దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. సో ఆంధ్రప్రదేశ్లోనూ అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వానికే నా అధికారం ఉండాలి, ఢిల్లీలో ఉండకూడదా? మరి ఢిల్లీలో కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఇలా ఒకవైపు బీజేపీని మేము అనుకూలం కాదు, మేము సమదూరము అని చెప్తున్న వారు, ఇది ఏ రకంగా సమదూరం అవుతుంది? ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతే ఈ బిల్లు పాస్ కావడానికి ఒక కీలకమైన అంశంగా మారింది. మీకు గుర్తుండే ఉంటుంది, 2019కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టింది మోడీ ప్రభుత్వం పైన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు మీరు ఎన్డీఏ నుంచి బయటికి రండి అని. టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఇప్పుడు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ విశ్వాసాన్ని మోడీ ప్రభుత్వం పైన వ్యక్తం చేయడంలో స్వార్థం లేదు. ఇది ప్రజల కోసం, దేశం కోసం అంటే ఎవరైనా నమ్మగలరా?